హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్ని మరి ఇప్పుడు సెప్టెంబర్ ఫస్ట్ నెల కానీ ఫస్ట్ వీక్ కానివ్వండి లేకపోతే ఆగస్ట్ ఎండింగ్ కల్లా మనకైతే బిగ్ బాస్ షోకి సంబంధించి అప్డేట్ అయితే క్లియర్గా వచ్చేస్తుంది ఆల్రెడీ మనకు దానికి సంబంధించిన గ్లింప్స్ అయితే బయటకు వచ్చేసి మరి దీనికి సంబంధించి ప్రజెంట్ నాగార్జున అనే హోస్ట్గా అయితే కొనసాగబోతున్నారు మరి నాగార్జున హోస్ట్గా కొనసాగుతుందంటే అందులో ఉండే కంటెస్ట్కి సంబంధించి నాగార్జునని ఎవరెవరైతే అపోజ్ చేయలేదో వాళ్ళే ఎక్కువ అంటే ఉండే ఛాన్సెస్ ఉంటాయి అయితే అందులో ది బిగ్గెస్ట్ క్యారెక్టర్ వేణుస్వామి వేణుస్వామికి కూడా బిగ్ బాస్లోకి రావాలని ఆయనకి చాలా ఉండింది అండ్ కొన్ని కి కూడా ఆయన ఒక ఇరవై నుంచి ముప్పై ఛానళ్ళ వరకు ఆయన ఇచ్చి కొంచెం మనీ అమౌంట్ అయితే ఇచ్చి మాత్రం ఆయన ప్రమోషన్స్ చేపించడము దానికి సంబంధించి ఆయనకి యాంటీగా కాకుండా ఆయన కొంచెం సపోర్టివ్గా మాట్లాడే విధంగా కొంతమందికి మనీ ఇచ్చి కూడా ఆయన బిగ్ బాస్ లోకి ప్రచారం అయితే కొనసాగించారు అయితే దానికి సంబంధించి ప్రజెంట్ బిగ్ బాస్ కి సంబంధించిన సంస్థ కూడా నాకు ఒక క్లారిటీ ఇచ్చేసింది మొన్న రీసెంట్ గా జరిగిన ఒక అప్పుడంటే సమంత నాగచైతన్య విడాకులకు సంబంధించి మాట్లాడారు అది అయిపోయింది కాబట్టి అక్కడికి వదిలేశారు కానీ మొన్న నేను ఇంకా జాతకాలు చెప్పాను నేను అసలు విశ్లేషణ చెయ్యను అని చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఆయన దీనికి సంబంధించి మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది ఆయన ఇప్పుడు మళ్ళీ వేణుస్వామి అయితే మొన్న శోభిత అండ్ అలాగే నాగ చైతన్య వీళ్ళిద్దరికి సంబంధించి ఎంగేజ్మెంట్ జరగడంతో అదే రోజు గంట తర్వాతనే ఆయన ఏమని చెప్పారంటే వీళ్ళకి సంబంధించి నేను రేపు విశ్లేషణ చేస్తాను అని చెప్పగా నెక్స్ట్ డే చాలామంది ఆయన ఏం చెప్తాడు అని చూసినప్పటికీ అప్పటికే చాలామంది విరక్తి వచ్చేసింది అయితే అప్పుడు ఆయన చెప్పుకొచ్చింది ఏంటి అంటే ఇంకొద్ది రోజుల్లో వాళ్ళు విడిపోతారని వాళ్ళు అసలు నిశ్చితార్థం చేసుకున్న ముహూర్తమే కరెక్ట్ కాదని అదే విధంగా రెండు వేల ఇరవై ఏడులో వాడిద్ద వాళ్ళిద్దరు విడిపోతారని వాళ్ళిద్దరూ విడిపోవడానికి ఒక మహిళ కారణం అవుతుందని కూడా చెప్పుకొచ్చారు ఇది చెప్పడంతో ప్రజెంట్ సోషల్ మీడియా అంతా ఆయన పైన విరుచుకుపడడం జరిగింది అటు తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అలాగే తెలుగు సినిమాకి సంబంధించి యాంకర్లు అలాగే జర్నలిస్ట్లు అందరూ కూడా ఉమెన్ చైర్మన్కి అయినటువంటి శారదాకి అయితే లెటర్ అయితే ఇవ్వడం జరిగింది ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడకూడదు ఈయన ఖచ్చితంగా శిక్ష పడాలి అని చెప్పగా ప్రజెంట్ ఇటు బిగ్ బాస్కి సంబంధించి కూడా ఆయనకి బిగ్ బాస్లో ఇంకా ఎంట్రీ లేదు మొత్తానికి ఆయన బిగ్ బాస్లోకి ఎప్పటికీ రాలేరు ఎందుకంటే శోభితా నాగచైతన్య గురించి మాట్లాడినందుకు ఆయనకి అటు బిగ్ బాస్ నుంచి అయితే ఆయన బిగ్ బాస్లోకి వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ప్రజెంట్ ఆయన మాత్రం ఇటు శోభిత నాగచైతన్య గురించి మాట్లాడినందుకే నాగార్జున ఆ బిగ్ బాస్ షోలోకి రానివ్వట్లేదనే వార్తలు ఎక్కువగా చెక్కలు కొడతాం మరి ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏంటని చూద్దాం